నిండా పదేళ్లు కూడా లేవు. చదివేది 4వ తరగతి మాత్రమే. కానీ బుడతడి టాలెంట్ మాత్రం అంతా ఇంతా కాదు. ఆ భారుడి చేతుల్లో ప్రముఖుల చిత్రాలు జాలువారుతున్నాయి. ప్రముఖుల ఫోటోలను అద్భుతంగా గీస్తున్నాడు. అతడు ఎక్కడ నేర్చుకోలేదు, ఎవరూ నేర్పించలేదు. కానీ అచ్చుగుద్దినట్లు చిత్రాలు గీసిస్తూ చూపరులను ఆకట్టుకుంటున్నాడు. ఇంతకీ ఆ భారుడెవరు, అతడి కథేంటి? చిత్రలేఖనంతో అబ్బురపరుస్తోన్న భారుడిపై అమ్మ న్యూస్ స్పెషల్ స్టోరీ. చిత్రలేఖనంలో అద్భుతంగా రాణిస్తున్న బాలుడిది ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం. రాజీవ్ నగర్ లో నివాసముండే కూనాసింగ్ పాప కౌర్ల 4వ సంతానం ఆ బాలుడు. ఆ బుడ్డోడి పేరు జగన్ సింగ్. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. జగన్ సింగ్ కు చిన్నతనం నుంచే చిత్రలేఖనంపై అమితమైన ఇష్టం ఉండడంతో పుస్తకాలలోని బొమ్మలను అచ్చుగుద్దినట్టు కాగితంపై గీస్తున్నాడు. పంజాబ్ రాష్ట్రం నుండి బ్రతుకు తెరువు కోసం తెలంగాణ రాష్ట్రం వచ్చిన సిక్కుల కుటుంబం వీళ్ళది. జగన్ సింగ్ ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతోన్న జగన్ సింగ్, పుస్తకాల్లోని బొమ్మలను అచ్చుగుద్దినట్టు గీస్తోన్న జగన్ సింగ్, పంజాబ్ నుంచి బ్రతుకు తెరువు కోసం తెలంగాణ వచ్చిన కుటుంబం వాళ్ళది. ఇనుప రేకులతో ఇంట్లో కావాల్సిన సామాన్లు, కత్తి పీటలు, బాల్చాలు తయారు చేస్తూ వాటిని అమ్ముకొని జీవనం సాగిస్తూ ఉంటారు. ఈ సిక్కుల కుటుంబాల్లో పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు ఎవరూ లేరు. కానీ జగన్ సింగ్ కు మాత్రం సరస్వతి కటాక్షం పుట్టుకతోనే లభించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు చదువుతూనే తండ్రికి సహాయంగా కత్తిపీటల వ్యాపారం చేస్తూ ఖాళీ సమయాల్లో చిత్రాలు గీస్తున్నాడు. అది గమనించిన తల్లిదండ్రులు తమ బిడ్డకు చిత్రలేఖనంలో మంచి భవిష్యత్ ఉందని గ్రహించి తమకు ఉన్న దాంట్లో డ్రాయింగ్ బుక్ కొనిచ్చి కుమారుడి టాలెంట్ ను చూసి ఆనందపడుతున్నారు. పెద్దలు ఎవరైనా ముందుకు వచ్చి తమ బిడ్డకు చిత్రలేఖనంలో ప్రావీణ్యం కల్పిస్తే తమ బిడ్డ గొప్పవాడు అవుతాడని కోరుతున్నారు. మా అబ్బాయికి బొమ్మలు అంటే చాలా ఇష్టం. ఏ బొమ్మ వచ్చినా వేస్తాడు, 2 గంటల్లో వేసేస్తాడు. లేక మా అబ్బాయికి నేర్పలేదు. మా ఇంటి కాదు ఉంటాము, ఇంట్లో పని చేస్తాం, కత్తి పిట్టలు అట్ల పిల్లలు చేసి డ్యాడీకి వేస్తాం. నేను 4 అన్న తమ్ముడు. లాస్ట్ జగన్ సింగ్. ఆయన డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం. మాదే మేము చాలా చదువుకోలేదు, మేము బేరం చెప్తూ ఉంటాం కత్తి పిట్టలే. కానీ మా జగన్ ఏం చేస్తున్నా, వాడు చదువుకోలేదు, డ్రాయింగ్ వేస్తూ ఉంటాడు. చిన్నప్పుడు వాటి అదే గోలు. కానీ పెద్దలు ఎవరు సాయం చేయక డెవలప్ కిందకే అయిపోయింది. ఎవరైనా కొద్దిగా సాయం చేస్తే మా తమ్ముడు కూడా డెవలప్ అవుతారని ఆశిస్తుంది. పంజాబ్ రాష్ట్రం నుంచి పొట్టకూటు కోసం తెలంగాణ రాష్ట్రానికి వచ్చి పీటలు, కత్తిపీటలు, కళాయిలు, గృహోపకరణ సామాగ్రిని, రేకు వస్తువులు తయారు చేసుకుని అమ్ముకుంటూ జీవిస్తున్న సిక్కు కుటుంబంలో ఒక ఆణిముత్యం జన్మించింది. ఈ జగన్ సింగ్ అనే వ్యక్తి చాలా చిన్న వయసు, కేవలం 10 సంవత్సరాల వయసులోనే పుట్టుకతోనే మంచి ఆర్టిస్టిక్ వాల్యూస్తో ఇతను జన్మించాడు. ప్రభుత్వ పాఠశాల చదువుతూ ఎటువంటి ట్రైనింగ్ లేకుండా ఏదో చిన్నప్పటి నుంచి పుస్తకాలు చూసే బొమ్మలు గీస్తూ తనకు తానే ప్రాక్టీస్ చేసుకుంటూ ఈరోజు ఎటువంటి చిత్రాన్ని అయినా సరే అలవోకగా 2 గంటల్లో దాన్ని తీర్చిదిద్దుతూ వస్తున్నాడు.
మరి ఇటువంటి నిరుపేద కుటుంబంలో పుట్టిన జగన్ సింగ్ లాంటి వ్యక్తుల్ని ప్రభుత్వం ఖచ్చితంగా ఆదరించి తగిన శిక్షణ ఇప్పిస్తే, ఆర్థిక స్వావలంబన చేకూర్చి తగిన శిక్షణ ఇప్పిస్తే దేశం గర్వించదగ్గ చిత్రకారులు మనం తయారు చేసినట్లు అవుతుంది. కాబట్టి అధికారులు ఈ విషయమే ఒకసారి చొరవ చూపాలి. అలాగే పెద్దలు ఎవరైనా సరే ఇలాంటి వ్యక్తుల ఉన్నటువంటి టాలెంట్ని గుర్తించి వారికి సహాయ సహకారాలు అందిస్తే ఖచ్చితంగా దేశం గర్వించదగ్గ చిత్రకారుణ్ణి తయారు చేయడంలో మీ వంతు పాత్ర పోషించిన వారు అవుతారని. జగన్ సింగ్ చెబుతున్నాడు, ఏ చిత్రం కనిపించినా దాన్ని అలానే గీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటానని, ఒక్కొక్క పెన్సిల్ ఆర్ట్ వేయడానికి సుమారు 2 గంటల సమయం పడుతుందని తెలియజేశాడు. నాకు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. నా పేరు జగన్ సింగ్ 3వ తరగతి చదువుతుని 4వ తరగతికి వెళ్తున్నాను. నాకు డ్రాయింగ్ ఎవరు నేర్పలేదు, నేనే నేర్చుకున్నాను. ఈ బొమ్మ అంటే ఆ బొమ్మ 2 గంటల్లో వేసిస్తాను. ఈ బొమ్మ అంటే అలా ఆ పెన్సిల్తోనే నేను ఇస్తుంటాను బొమ్మకు. బాలుడు జగన్ సింగ్ అద్భుతంగా చిత్రాలు గీస్తున్నాడని, సరైన ప్రోత్సాహం లభిస్తే దేశం గర్వించదగ్గ చిత్రకారుడు అవుతాడని కాలనీలోని ప్రజలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి జగన్ సింగ్ లోని టాలెంట్ ను గుర్తించి పెద్దలెవరైనా సహాయ సహకారాలు అందిస్తే చాలా గొప్పవాడు అవుతాడని అభిప్రాయపడ్డారు.